Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. దక్షిణాదిలోనే బెస్ట్గా మంత్రి రోజా కూతురికి అరుదైన పురస్కారం. పర్యాటక శాఖ మంత్రి రోజా కూతురు అంశుమాలిక ఓ అరుదైన పురస్కారాన్ని అందుకున్నారు. ఉత్తమ రచయిత కేటగిరీలో ఆమె రాసిన బుక్ ఎంపికైంది. ఈ బుక్ పేరు ద ఫ్లేమ్ ఇన్ మై హార్ట్. ఈ కేటగిరీలోకి దక్షిణాది రాష్ట్రాల నుంచి అందిన పుస్తకాల్లో ఇదొక్కటే బెస్ట్ అనిపించుకుంది. బెస్ట్ ఆధార్ అవార్డు కోసం అంశు ఎంపికయ్యారు. కోల్కతాలో నిర్వహించిన కార్యక్రమంలో అంశు ఈ అవార్డును అందుకున్నారు. జీటౌన్ మ్యాగజైన్ నిర్వహించిన కాంపిటీషన్ ఇది. ప్రతి సంవత్సరం వివిధ కేటగిరీల్లో అత్యుత్తమ ప్రతిభ కనపరిచిన వారికి పురస్కారాలను అందజేస్తుంటుంది. ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. వివిధ కేటగిరీల కింద వందలాది మంది రచయితలు రాసిన పుస్తకాలను జ్యూరీ సభ్యులు పరిశీలించారు. అందులో బెస్ట్ ఆధార్ కేటగిరీ కోసం అంశు మాలిక్ రాసిన ద ఫ్లేమ్ ఇన్ మై హార్ట్ బుక్ ను ఎంపిక చేశారు. మంగళవారం రాత్రి కోల్కతాలోని క్లారిడెల్ హోటల్లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రముఖ బాలీవుడ్ నటి సాజన్ అంశు మాలిక్ ఈ అవార్డు అందజేశారు. ఈ విషయాన్ని రోజా తెలిపారు. తన అధికారిక మైక్రోబ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ పై దీనికి సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేశారు. సాజన్ చేతుల మీదుగా అంశు ఈ అవార్డు అందుకుంటున్న ఫోటోలు దీనికి జత చేశారు. అంశు తల్లిదండ్రులు రోజా సెలవమణి ఇద్దరు సినీ పరిశ్రమకు చెందిన వారే. ప్రస్తుతం అంశు వెబ్ డెవలపర్ కంటెంట్ క్రియేటర్ రంగంపై ఆసక్తి పెంచుకున్నారు. రచయితగా రాణిస్తున్నారు. సామాజిక కార్యకర్తగా గుర్తింపు ఉంది. తన పుట్టినరోజు వేడుకలను ఎక్కువగా హైదరాబాద్ లోని చీర్స్ ఫౌండేషన్ నిర్వహించే సామాజిక కార్యక్రమాల ద్వారా జరుపుకుంటారు. ఈ ఫౌండేషన్ కు చెందిన పేద పిల్లల్లో 5 మందిని ఆమె చదివిస్తున్నారు. రోజా కూడా తిరుపతికి చెందిన ఓ విద్యార్థిని దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. తన సొంత ఖర్చులతో ఆమెను మెడిసిన్ చదివిస్తున్నారు.